ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పు. నా మాట వినమ్మా, ఇదిగో తిను. నాకొద్దమ్మా. అది కాదే, ఎన్నాళ్ళని ఏమీ తినకుండా ఉంటావు, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇదిగో తినమ్మా. అమ్మా, నాకు ఆకలి లేదంటే బలవంతం చేస్తావేంటి? ఆకలి లేదంటే ఎలానే? ఆకలి ఉన్నా లేకపోయినా కాస్తనే తినాలి కదా. తినమ్మా. ఒకసారి చెప్తే అర్థం కదా, నాకేం వద్దంటే వినవేంటి? మీరేం బాధపడకండి, జరిగింది తలుచుకొని పార్వతి బాగా అప్సెట్ అయినట్టుంది. నేను మాట్లాడతాను, మీరు అలా కూర్చోండి. రామా, ఇలా కూర్చో. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఇలాంటి పరిస్థితులొస్తే మనసులోని ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక డిస్టర్బ్ అవడం సహజమమ్మా. జీవితం అంటే ఒక దశ మాత్రమే కాదు, నువ్వు చేసిన తప్పుని కడుపులో దాచుకొని అహర్నిశలు నీ క్షేమాన్ని తలచే నీ తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం కరెక్ట్ కాదు. నాకు వాళ్ళని బాధ పెట్టాలని లేదంటే, కానీ ఏం చేయను, నాకు నా బ్రతుకు మీద విరక్తిగా ఉంది. గోవింద్ గారు, నేను ఒకరినొకరు ప్రాణం కంటే మిన్నగా ప్రేమించుకున్నాం. గోవింద్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదన్న బాధ, పిల్లకుండానే తొందరపడి అమ్మా నాన్నలకు తలవంపులు తెచ్చానని దుఃఖం, నా మనసును పిండేస్తున్నాయి ఆంటీ. నాకు చచ్చిపోవాలని ఉంది ఆంటీ. చచ్చి ఏం సాధిస్తావు పార్వతి? ఒక్కసారి ఎవరో నీకు చేసిన మోసానికి మొత్తం బ్రతుకునే నాశనం చేసుకుంటావా? మోసం చేయలేదు, నా గోవింద్ అలాంటి వారు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, గోవింద్ గారికి ఏదో అయ్యింది. అతనికి ఏదో అయ్యిందని నీ ఫీలింగ్, కానీ నీ పరిస్థితి మాకు మాత్రం వాస్తవం. చూడు పార్వతి, అతడు నువ్వనుకున్నంత మంచివాడే గనక అయితే నీ తల్లిదండ్రుల కళ్ళు గప్పి నిన్ను పెళ్లికి ముందే ఈ పరిస్థితికి తీసుకురాడు. అసలు ఏం జరిగిందో తెలియకుండా గోవింద్ గారిని బ్లేమ్ చేస్తే నేను ఊరుకోను. తను నాన్నతో మాట్లాడతానంటే సమయం వచ్చినప్పుడు మాట్లాడదామని నేనే ఆపాను. అయినా మీరంటున్న తప్పులో నాకు బాగా ఉంది కదా. అందుకు నిన్నొక్కదాన్నే శిక్ష అనుభవించమని వదిలేశాడు. నిజంగా నీకోసమే తప్పించేవాడైతే ఇన్నాళ్ళు ఏమైపోయాడు? అదే నాకు భయంగా ఉంది, తనకేదో ప్రమాదం జరుగుంటుంది అందుకే రాలేకపోయారు. పిచ్చిదానా, వాస్తవానికి ప్రమాదంలో ఉన్నది నువ్వు. నమ్మి జీవితాన్ని బలిపెట్టి నష్టపోయింది నువ్వు. అతనికేదో అయ్యిందని ఆలోచిస్తున్నావు, ఇకనైనా నీకోసం ఆలోచించు, నీ పేరెంట్స్ గురించి ఆలోచించు. చూడు పార్వతి, పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అలాగని ఒక్కొక్కరూ చనిపోతే చివరికి ఎవరూ మిగలరు.
ధైర్యంగా సమస్యను అధిగమిస్తూ బ్రతుకు సాగించడమే జీవితం. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. ఇంతటితో జీవితం అయిపోయింది అనుకోవడం నీ వెర్రితనం. మనసు ప్రశాంతంగా ఉంచుకో. కొన్ని సమస్యలకి సమాధానం కాలమే చెబుతుంది. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. మీ మాట వింటాను, కానీ నా గోవింద్ మోసం చేశాడంటే మాత్రం ఒప్పుకోను. ఇప్పుడు మరింత లోతుగా ప్రభావాన్ని చూపే పసుపు మరియు చందనం గుణాలతో కొత్త సంతూర్. కంగారు పడాల్సిందేమీ లేదు, కొద్దిసేపట్లో మెలకు వచ్చేస్తుంది. Thank you.
నన్ను ఆశ్రమానికి చేర్చు. నేను తర్వాత వచ్చి కలుస్తానని చెప్పు. బిడ్డెక్కడా? అమ్మా, మాట్లాడి వింటమ్మా. అమ్మా, మాట్లాడి వింటమ్మా. మగ బిడ్డ, ఆడబిడ్డ, డాక్టర్, నాకు మగ బిడ్డ, ఆడబిడ్డ. చెప్పండి డాక్టర్. ప్రాణం లేని బిడ్డ గురించి తెలుసుకొని ఏం ప్రయోజనం పార్వతి? ఇప్పుడు 3 సంతూర్ 90 గ్రాముల సబ్బు కొంటే పొందండి 2 రూపాయల తగ్గింపు. త్వరపడండి. ఇప్పుడు 3 సంతూర్ 90 గ్రాముల సబ్బు కొంటే పొందండి 2 రూపాయల తగ్గింపు. త్వరపడండి. అవును, నువ్వు జన్మనిచ్చింది చనిపోయిన బిడ్డకి. బాబు, నన్ను క్షేమించు. నా బిడ్డ క్షేమం కోసం కన్న బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పాను. జీవితంలో ఒక గ్రహణం నీడ తప్పిందనుకో, జరిగింది మన మంచికే అనుకో, బాధపడకమ్మా. అవును పారు, పుట్టే బిడ్డ తల్లికెదురయ్యే కష్టాలని ముందే గుర్తించి కడుపులోనే కన్ను మూసింది. జరిగిందంతా ఓ పీడకలనుకొని మర్చిపోమ్మా. పియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి కావాలంటారు. డబ్బు హోదాలోనూ వాళ్ళు మనతో సరిసమానంగా తోగ్గలరమ్మా. నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్ళడం అనేది
నీ చిన్నప్పుడే మా పెద్దవాళ్ళని తీసుకున్న నిర్ణయం అమ్మా. స్వామిదాస్ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఆ ఇంట్లో నువ్వు మహాలక్ష్మిలా తిరగాలమ్మా. అక్కడే నువ్వు సుఖంగా ఉంటావు. స్వామిదాసుతో నీ పెళ్లి జరిగి తీరుతుంది. కాదు కూడదని మన వంశ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా చుట్టుపక్కల పాతికోళ్లకి పెద్దగా ఇన్నాళ్ళు పరువే ప్రాణంగా బ్రతికిన నేను నీ అమ్మను చంపి నేను విషం తాగి చచ్చిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగచ్చు. కన్న తండ్రి, చెట్టంత మనిషి నీ కళ్ళెదురుగా గుండె పగిలేలా గుమిలిపోతుంటే నీకు కొంచెం కూడా పశ్చాత్తాపం కలగడం లేదంటే నీది గుండె బండరాయా? భగవంతుడా, ఇలాంటి కసాయిదాన్ని కన్న పాపానికి నన్ను ప్రాణాలతో ఎందుకు వచ్చావు స్వామి? తీసుకెళ్ళక. మీరు చెప్పినట్టే నేను స్వామిదాసుని పెళ్లి చేసుకుంటాను. నా బంగారు తల్లి, నన్ను క్షమించండి గోవింద్ గారు. నాకు సాయం చేస్తారా? సాయం లేదు, గీయం లేదు. కావాలంటే ఇస్తా, తిను. ప్లీజ్ అండి, ప్లీజ్. పోవయా, పో. నీ వల్ల నా ఉద్యోగం పోయేటట్టుంది. ప్లీజ్ అండి, ప్లీజ్. మీకు దండం పెడతాను, ప్లీజ్. అబ్బాబా, ఏందయ్యా నీ నస? సెల్లు తాళం సేపు అడుగుతావా ఏంది? లేదండి, అది కాదు. ఒక మనిషి ఎలా ఉందో తెలుసుకోవాలి అంతే. అడ్రస్, ఫోన్ నంబర్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఆశయాల వేణి